రెండవ విడత రైతు బంధు నిధులు విడుదలకు సంబంధించి ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ భేటీలో ఇటీవల రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నివర్ తుఫాన్ ఎఫెక్ట్ వంటి వాటిపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండవ విడత రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ భేటీలో ఇటీవల రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నివర్ తుఫాన్ ఎఫెక్ట్ వంటి వాటిపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రగతిభవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రైతు బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గోవర్ధన, ఇప్పటికే ప్రతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం కూడా ముగిసిన పరిస్థితి మాత్రం ఉంది. రైతులకు సంబంధించినంతవరకు కూడా ఎవరికి కూడా ఆ ఇబ్బందులు కలగకుండా ప్రతి ఎకరం ఉన్నా కూడా రైతుకు కూడా ఆ రైతు బంధును ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సీఎం కేసీఆర్ నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. మొదటగా అతి తక్కువ వ్యవసాయం ఉన్న రైతుల నుంచి దాని తర్వాత మాత్రం మొత్తం అందరు రైతులకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా, రైతు బంధు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. గతంలో 7,000 కోట్ల రూపాయలు కూడా రైతు బంధును ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మాత్రం 7,300 కోట్లు కూడా ఆ రైతు బంధును కూడా ఇవ్వబోతుంది. ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క రైతులకు కూడా ఆ రైతు బంధు కూడా ఇవ్వబోతున్నారు. వారి అకౌంట్లకు కూడా రైతు బంధును ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. గత సంవత్సరం వరకు లాస్ట్ పంట చివరి పంట ఏదైతే ఉందో చివరి పంట వరకు కూడా ప్రతిసారి కూడా ప్రతి పంటకు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మాత్రము 7,300 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు విడుదల చేసిన పరిస్థితి మాత్రం ఉంది. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఎవరికి కూడా ఆ నష్టం వాటిల్లొద్దనే ఒక ఉద్దేశంతో మాత్రం ఇప్పటివరకు రైతు బంధులు కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకే సీఎం కేసీఆర్ తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. తెలంగాణలో కరోనా ఆ పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఇబ్బందులు ఏర్పడినా కూడా రైతులకు సంబంధించినంతవరకు రైతు బంధు కూడా ఇక్కడ కూడా ఆ ఇబ్బందులు కలగకుండా ప్రతి రైతుకు అందించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. రైతులకు సంబంధించినంతవరకు గట్టిపడవు ధరకు సంబంధించినంతవరకు కూడా సమీక్ష సమావేశం కూడా నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారని దానిపైన కూడా ఇప్పటివరకు ఒక అధికారిక ప్రకటన మాత్రము చేయని పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించినంతవరకు, సన్న వడ్లకు సంబంధించినంతవరకు చాలామంది రైతులు కూడా ఆ రైస్ మిల్లర్ల దగ్గరికి వద్దకు వెళ్ళడం, అక్కడ 1,880 రూపాయలు మాత్రమే ఆ ధర ఇవ్వడంతో మాత్రం చాలామంది రైతులు కూడా నిరాశ చెందుతున్న పరిస్థితి మాత్రం ఉంది. దీనికి సంబంధించినంతవరకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ధరను పెంచుతూ కూడా ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే గతంలో కూడా గిట్టుబాటు ధర విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పొడిచేలా మాత్రము ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపైన కూడా దృష్టిపాటు సాధించిందని చెప్పేసి కూడా గత సమావేశాల్లో సీఎం కేసీఆర్ తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. దీనిపైన కూడా ఇవాళ రాత్రి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు గోవర్ధన. అయితే ప్రవీణ్, మరి ఈ పథకంలో ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని అవకాశం ఉండొచ్చు? మొదటి నుంచి తెలంగాణలో రైతు బంధును ఏ విధంగా అయితే అమలు చేశారో అదేవిధంగా కూడా రైతులందరూ కూడా ఆ రైతు బంధు వర్తించబోతుంది. ఈసారి మాత్రం ఎలాంటి కొత్త లేదు. గతంలో కూడా కొంతమందికి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రం రైతు బంధు ఇవ్వరని చెప్పేసి కూడా కొంత అపోహలు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఇలా ఇప్పుడు మాత్రము ఆ సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకునే పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి రైతుకు 20 క్వింటలు ఉన్నా కూడా అంతకంటే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఆ పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. గతంలో కొంతవరకు మాత్రము ఆ రైతు బంధు ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి మాత్రం ఇవ్వద్దు అనే ఒక ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి అనే దానిపైన కూడా వార్తలు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. ప్రతి రైతు కూడా రైతు బంధు అమలు కావాలి, ప్రతి రైతు కూడా అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.